నమస్కారం. వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా ఇన్నటి ముఖ్యాంశాలు. పట్టణంలోని చిన్మయి పాఠశాలలో విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి అద్దాల అందజేత. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్లేస్‌మెంట్ డ్రైవ్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నాడు నేడు కింద 90 లక్షలతో కళాశాల భవనాలకు శంకుస్థాపన. పట్టణంలోని పలు ప్రాంతాలలో డ్రైనేజీలను పరిశీలించి అవసరమైన చోట మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్న మున్సిపల్ చైర్పర్సన్. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలకు విధించిన చలానాలు వెంటనే చెల్లించాలన్న ట్రాఫిక్ ఎస్ఐ అస్లాం ఖాన్. నందార పట్టణంలోని వాల్మీకి విగ్రహాలను సందర్శించిన వాల్మీకి ఇంటర్నేషనల్ చైర్మన్ రవీందర్ చౌదరి దంపతులు. లయన్స్ క్లబ్ నందార ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న చిన్మయి పాఠశాలలో వరల్డ్ సైట్ డే సందర్భంగా విద్యార్థులకు శ్రీనివాస ఆప్టికల్స్ వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చంద్రమోహన్, కార్యదర్శి ప్రసాద్, ట్రెజరర్ రత్న, కసెట్టి వేణుమాధవ్, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులకు చక్కని కంటి చూపు అందించాలనే ఉద్దేశంతో ప్రధానంగా వరల్డ్ సైట్ డేను పురస్కరించారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు అందజేయడం జరిగిందన్నారు. వరల్డ్ దృష్టి దినోత్సవంగా నంద్యాల చిన్మయ స్కూల్లో పిల్లలకు టెస్ట్ చేపించి కంటి పరీక్షలు చేపించి వాళ్ళకు అవసరమైన విద్యార్థులకు శ్రీనివాస ఆప్టికల్స్ వారి సహాయ సహకారాలతో 10 మంది విద్యార్థులకు కంటి అద్దాలు ఇవ్వడం జరిగినది. దీనికి సహకరించిన శ్రీనివాస ఆప్టికల్స్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ వారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. వరల్డ్ సైట్ డే సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీనివాస ఆప్టికల్ సౌజన్యంతో ఇక్కడ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దాంట్లో దృష్టి లోపం ఉన్న కొంతమంది పిల్లల్ని ఒక 10 మంది పిల్లలకి ఈరోజు శ్రీనివాస ఆప్టికల్స్ మా లయన్ వేణుమాధవ్ వారికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. మరి వారికి లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి అలాగే మున్ముందు కూడా ఈ పాఠశాలలో ఉండే విద్యార్థులు ఎవరికైనా సరే ఏ విధంగా లోపం ఉంటే వాళ్ళు మా లైన్స్ క్లబ్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా సరే మేము కంటి అద్దాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. లైన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల వాళ్ళు ఈరోజు వరల్డ్ సైట్ డే సందర్భంగా ఈ చిన్మయ స్కూల్ను సెలెక్ట్ చేసుకొని దీంట్లో రిఫ్రాక్షన్ చేసి దాని తర్వాత కొత్త అద్దాలు ఇవ్వాలని చెప్పి నాతో అప్రోచ్ కావడం వల్ల నేను వీళ్ళకందరికీ ఫస్ట్ అందరికీ స్కూల్లో ఉన్న 150 మందికి స్క్రీనింగ్ చేసి దాంట్లో నుంచి ఒక 30 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు కంప్యూటరైజ్డ్ ఐ టెస్టింగ్ మా క్లినిక్లో చేసిన తర్వాత ఒక 10 మంది పిల్లలకు కంటి అద్దాలు అవసరమన్న ఉద్దేశంతో వాళ్ళకందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి లయన్స్ క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాను. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ వాళ్ళు మా చిన్మయ స్కూల్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఐ స్క్రీనింగ్ చేసి అవసరమైన వారికి వాళ్ళకి స్పెక్టకల్స్ అందజేయడం జరిగింది.
మా చిన్మయ స్కూల్ తరఫున లయన్స్ క్లబ్ వారికి శ్రీ అలాగే కసెటి శ్రీ కసెటి వేణుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో సింక్రియాన్ మల్టీనేషనల్ కంపెనీ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. విద్యార్థులు ఇంటర్వ్యూలలో పాల్గొని ప్రతిభను కనబర్చాలని, ఉద్యోగాలు సాధించలేకపోతే నిరాశ చెందవద్దని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు ప్లేస్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటర్వ్యూలలో పాల్గొని ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఉద్యోగాలు రాని వారు నిరాశ చెందక ఇంటర్వ్యూలలో అనుభవాన్ని గడించాలని, భవిష్యత్కు దోహదం చేస్తుందన్నారు. పొజిషన్స్ కి ట్రై చేసినటువంటి అవకాశం కూడా. సో మీరంతా కూడా మంచి భవిష్యత్తు కావాలనుకుంటున్నారు కాబట్టి ఈ వస్తున్నటువంటి ఆపర్చునిటీ అన్నింటినీ కూడా సక్రమంగా ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఈ ప్లాట్ఫామ్ మీకు సెలెక్ట్ అయినా కాకపోయినా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనే విషయం కూడా గమనించాలి. అందరూ అక్కడే అందరూ సెలెక్ట్ అవుతారని అనుకోవడానికి లేదు. అందులో బెటర్ పర్ఫార్మెన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ బెటర్ పర్ఫార్మెన్స్ కోసము ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్షన్ అంటారు కదా, అందుకని ఇలాంటివి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిస్తే మీరు నెక్స్ట్ ఇంకోదానికి కూడా మీకు మంచి పర్ఫెక్షన్ వచ్చేదానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా బీ కాన్ఫిడెంట్, మంచిగా వాళ్ళు పెట్టే ఎగ్జామ్ కానీ లేదా ఇంటర్వ్యూస్లో కానీ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా మీరు ఇంట్రడ్యూస్ చేసేయండి. మీ స్కిల్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని ప్రూవ్ చేసుకోవడానికి ఇది లేదుగా. సో ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. చదువుతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రధానంగా విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి అనేక పథకాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నాడు నేడు కింద రెండవ దశలో నంద్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, స్థానిక వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి ఆధ్వర్యంలో కళాశాల భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సోమశేఖరప్ప మాట్లాడుతూ నాడు నేడు రెండవ దశలో నంద్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ఆర్డీటీ సంస్థ ద్వారా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కృషితో నిధులను మంజూరు చేయించి నూతన భవనాల నిర్మాణాలను చేపడుతున్నారన్నారు. కళాశాల విద్యార్థుల అధ్యాపకుల తరపున ఎమ్మెల్యేకు స్థానిక కౌన్సిలర్ వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవీఓ రామన్, పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మేడం భాగ్యలక్ష్మి మేడం ఏంటి మనిషి కొన్నాయండి నీళ్ళు ఉన్నాడు. కడి కొడునా పైన ఏమన్నా కొంచెం అట్లా కొట్టేది స్వామి కొట్టకూడదు మట్టి వేస్తాం లేదు మట్టి ముంచేస్తాను పోతాను తీసుకో సార్ మీరు కూడా ఒకసారి చూడండి సరేనా ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ సార్ ఒకసారి
సరే రండి ఒకసారి చూడండి ఒక ఇటుక పెట్టండి సార్ మీరు ఓకే మీరు జరండి జరండి సార్ ఇటు సార్ సార్ ఒక్కసారి ఇటువంటి సార్ ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 3 సంవత్సరాల నుంచి మనం చూసినట్టంటే అత్యధికంగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. నాడు నేడు కింద మొదటి విడత స్కూల్స్ రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కాలేజెస్ హాస్టల్స్ కూడా నాడు నేడు కింద తీసుకొని విద్య మాత్రమే ఎవరైనా చదివితే మాత్రమే వాళ్ళ ఇల్లు బాగుపడుతుందని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంత ఫండ్స్ దగ్గర దగ్గర సుమారుగా ఈ 5 సంవత్సరాల్లోనే 60,000 నుంచి 70,000 కోట్లు ఓన్లీ విద్య మీద ఖర్చు పెట్టేటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మన ప్రియతమ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మన నంద్యాలలో ఉన్నటువంటి స్కూళ్లకు గవర్నమెంట్ కాలేజీలు అన్నీ కూడా నాడు నేడు కింద తీసుకొని వచ్చి ఎక్కువ ఫండ్స్ను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు 15వ వార్డులోని మహిళా జూనియర్ కళాశాలలో దాదాపుగా 90 లక్షల రూపాయలతో నాడు నేడు కింద పనులు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే కాలేజీలో గతంలో మన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సహకారంతో ఆర్డీటీ అనే స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి దాదాపుగా 3.5 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి బిల్డింగ్ కూడా నిర్మాణం దాదాపుగా పూర్తయింది. కాబట్టి ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాల్సింది, ప్రభుత్వం విద్యా వైద్యానికి ఏ విధంగా ముందుకు వస్తుంది, గతంలో ఎన్నడూ లేని విధంగా సమూలమైనటువంటి సంస్కరణలు ఏ విధంగా జరిగినాయనేట్టు కూడా ఒకసారి గ్రహించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు భూమి పూజ అందరి సహకారంతో నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వాళ్ళ చల్లని దీవెనలతో నాడు నేడు ఫేస్ 2 కింద కళాశాలను ఎన్నుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయం. మరి అందులో భాగంగా మా కళాశాలకు కూడా దాదాపు 90 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి మేమంతా మా కళాశాల బృందం అందరం సీఎం గారికి రుణపడి ఉన్నామని ఈ భూమి పూజ సందర్భంగా పేర్కొంటున్నాను. ఈ సందర్భంగా మా కళాశాలలో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవరీ స్టాఫ్ మెంబర్ అందరూ ప్రతి ఒక్కరూ ఒకే తాటి మీద నిలబడి ఈ నాడు నేడు కార్యక్రమాన్ని అయిపోయేంతవరకు సజావుగా అయిపోయేంతవరకు విజయవంతంగా ముగించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ఆ తర్వాత ముఖ్యంగా మన నియోజకవర్గపు ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన సహకారం లేనిదే కళాశాల అభివృద్ధి అనేది జరిగే పని కాదు. ఆయన చాలా సందర్భాల్లో ఈ కళాశాల సహకారానికి ఎంతో ఉపయోగపడినాడు. ఆయనకి సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి సాయిరామిరెడ్డి గారు మాకెంతో ఆప్తులు, అంతేకాకుండా చాలా దగ్గరి మిత్రులు. ప్రతి సందర్భంలో ఆయన కళాశాల అంటే చాలు, ఊరికి ఒక ఫోన్ చేస్తే చాలు పరిగెత్తుకుంటూ వస్తాడు, ఒక ఆప్తమిత్రుడి మాదిరిగా. కాబట్టి మరి ఈ భూమి పూజకు ఆయన పిలిచిన వెంటనే రావడము, తర్వాత ఈ భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడం అనేది మాకెంతో సంతోషదాయకమైన విషయము. గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా
పట్టణంలోని అనేక ప్రాంతాలలో డ్రైనేజ్లు పొంగి పొర్లుతూ మురుగునీరు వర్షపు నీరు రోడ్లపైకి వస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైస్ చైర్మన్ పాంశవలి, మున్సిపల్ ఇంజనీర్లు, ఆర్ అండ్ బి అధికారులు పట్టణంలోని బొమ్మల సత్రం ప్రాంతంలో పర్యటించి డ్రైనేజ్లను పరిశీలించారు. అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని చైర్పర్సన్ తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వర్షపు నీరుతో డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా బొమ్మల సత్రంలో డ్రైనేజీల మరమ్మత్తు విషయంపై గతంలో ఎమ్మెల్యే, ఆర్ అండ్ బి మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. పనులను చేపట్టడానికి టెండర్లను పిలవడం జరిగిందన్నారు. త్వరలో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను కాల్వలో వేయరాదని సూచించారు. ఇమ్మీడియట్ జర్నీ ఉండు, ఏతో కానీ దీంతో కానీ మాట్లాడుకోవాలి. అవుతా వెళ్ళిపోతారు గంటలో చాలా అవుతుంది. వచ్చారు నిన్న ఈ 2 రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా నంద్యాల ప్రాంతం అంతా నీళ్లతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా. మేమన్నీ వాటిని పొద్దు నుంచి పరిశీలించడం జరిగింది. చాలా చోట్ల కాల్వలు బ్లాక్ అవ్వడం వల్ల నీళ్ళన్నీ రోడ్డు మీదకి రావడం జరిగింది. వాటి ఇమిడియట్ యాక్షన్ కింద అన్నిటినీ తొలగించి డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించడం జరుగుతుంది. అట్లాగే నందల ప్రజలందరినీ విజ్ఞప్తి ఏమిటంటే, చాలా మట్టుకు ఇప్పుడు మేము తీసుకున్న చోట్ల చాలా చోట్ల ప్లాస్టిక్, వ్యర్థ పదార్థాలు మరియు చెత్తనంతా డ్రైన్లలో వేయడం వల్ల అదంతా పూడికలాగా మారి నీళ్ళన్నీ పైకి రావడం జరుగుతుంది. దానివల్ల మనం అందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీన్ని గమనించి ప్రజలందరూ ఏదైనా సరే డ్రైన్స్లలో దయచేసి చెత్తను వేయొద్దండి. అలాగే ఇంకా చాలా చోట్ల డ్రైన్స్ లేకపోవడం కానీ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడే ఇక్కడ బొమ్మల సత్రంలో కానీ ఆల్రెడీ ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం కానీ విజిట్ చేసి ఆర్ఎంబి వాళ్ళతో దీన్ని అంచనా టెండర్ కానీ పిలిపించడం జరిగింది. దాన్ని మళ్ళీ ఇంకొకసారి మున్సిపాలిటీ తరఫున మరియు ఆర్ఎండి తరఫున కానీ ఎమ్మెల్యే గారి దృష్టి కానీ తీసుకోపోయి అతి త్వరలోనే ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన రికార్డులను అవసరమైన సందర్భాల్లో ట్రాఫిక్ పోలీస్ అధికారులకు చూపించాలని ట్రాఫిక్ ఎస్ఐ అస్లాం ఖాన్ తెలిపారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు విధించిన చలానాలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ మేరకు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలను వేగవంతంగా నడపరాదని, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అలాగే ఇప్పటికే నిబంధనలు పాటించక చలానాలు విధించిన వాహన యజమానులను వెంటనే చలానాలు చెల్లించాలని తెలిపారు. చలానాలు కట్టాలా?
ఆర్టీ లైసెన్స్ పెట్టుకొని తిరగాల, నిదానంగా తిరగాల, స్పీడ్ పోకూడదు, టౌన్లో యాక్సిడెంట్లు అవుతున్నాయి, స్లో పోవాల. పాదచలనాలు నిగురు చేస్తున్నాము, పాదచలనాలు పెట్టాలి దయచేసి. వాల్మీకి ఇంటర్నేషనల్ చైర్మన్ రవీందర్ చౌదరి వారి సతీమణి ప్రియాంక చౌదరి గురువారం రాత్రి నందాల పట్టణానికి చేరుకొని పట్టణంలోని వాల్మీకి విగ్రహాలను సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాల్మీకి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి పోరాట సమితి ప్రతినిధులు బోయ పులికొండన్న సభ్యులు పాల్గొని వారికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవీందర్ చౌదరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి విగ్రహాలను సందర్శించి వాల్మీకి కుల బాంధవులను కలిసి వారిని సంఘటితం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. వాల్మీకి చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. मेरा नाम रविंदर चौधरी, मैं इंटरनेशनल वाल्मीकि समाज चेयरमैन. मैं दिल्ली से अपने परिवार सहित भगवान वाल्मीकि प्रकट दिवस पर आंध्र प्रदेश की धरती पर भगवान वाल्मीकि को तन्मस्तक होने के लिए अपने परिवार सहित आया हूँ. और आंध्र प्रदेश में जो मुझे मान सम्मान मिला है मैं उसका तहे दिल से धन्यवाद करता हूँ. और मेरा परिवार इस सम्मान के लिए आप सबका हमेशा ऋणी रहेगा. और भविष्य में मैं आशा करता हूँ कि आप सब इसी प्रकार मुझे आशीर्वाद या प्रेम देते रहे. एक छोटा सा स्लोगन मैं कहना चाहूँगा, वही सतनाम वाल्मीकि हमेशा रखना चाहिए. बैर बदी और बुरे काम से भाइयों को बचना चाहिए. वाल्मीकि है ब्रह्म सभी में सबके बीच समाया है. आकाश पृथ्वी सब सतगुरु की माया है. 33 कोटि देवी देव का गुरु वाल्मीकि कहलाया. बोलो भगवान. मैं भगवान वाल्मीकि जी से यही प्रार्थना करती हूँ कि आप सभी पर बहुत कृपा बनाए रखें और हमें ऐसे ही आंध्र प्रदेश आने का मौका मिले, आप लोगों से मिलने का और भगवान वाल्मीकि जी का आशीर्वाद ఇవాళ వాల్మీకి మహర్షి జయంతిని జరుపుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఢిల్లీ నుంచి వాల్మీకి ముద్దుబిడ్డ శ్రీ రవీందర్ చౌదరి గారు, వారి సతీమణి ప్రియాంక చౌదరి గారు ఢిల్లీ నుంచి ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాల్మీకి విగ్రహాలను సందర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి వాల్మీకి బంధువులందరినీ కలుసుకుని వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వాల్మీకి మహర్షి నడిచినటువంటి బాటలో మనమందరం కూడా నడిచి కుల అభివృద్ధి కోసం పాటుపడాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా మరి కర్నూలు జిల్లా వివిధ ప్రాంతాల్లో ఆయన వాల్మీకి మహర్షి విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నీ కూడా సందర్శిస్తూ వాల్మీకి ముద్దుబిడ్డలందరూ కూడా పలకరిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. వారికి నంద్యాలు విచ్చేసిన శుభ సందర్భంలో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా రవీందర్ చౌదరి గారు మమ్మల్ని ఎంతో ఆత్మీయతతో మరి అక్కడ మా అందరికీ మేము ఉన్నన్ని రోజు 3 రోజులు కూడా మాతో పాటు ఉండి అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి మాకు సంబంధించినటువంటి ఎస్టీ పునరుద్ధరణ పోరాటానికి ధర్నా కార్యక్రమానికి కూడా వారు సహకరించడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని చిన్మయి పాఠశాలలో విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి అద్దాల అందజేత. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ డ్రైవ్ అవకాశాలని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నాడు నేడు కింద 90 లక్షలతో కళాశాల భవనాలకు శంకుస్థాపన. పట్టణంలోని పలు ప్రాంతాలలో డ్రైనేజ్లను పరిశీలించి అవసరమైన చోట మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్న మున్సిపల్ చైర్పర్సన్. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు విధించిన చలానాలు వెంటనే చెల్లించాలన్న ట్రాఫిక్ ఎస్ఐ అస్లాం ఖాన్. నందాల పట్టణంలోని వాల్మీకి విగ్రహాలను సందర్శించిన వాల్మీకి ఇంటర్నేషనల్ చైర్మన్ రవీందర్ చౌదరి దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.